గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమ్యూకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వరలక్ష్మి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫస్ట్ బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే, సో బ్యాక్ పెయిన్ రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా కేసెస్ పెరిగాయి కదా, సో ఎందుకు బ్యాక్ పెయిన్ ఇంత టూ మచ్గా పెరుగుతుంది? ఇప్పుడు ఏంటంటే మామూలుగా మారుతున్నటువంటి జీవన శైలి వల్ల మనకి డే బై డే ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ సమస్యలు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అంటే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మనలో ఎక్కువగా శారీరక శ్రమ అనేటువంటిది తగ్గిపోవడము, అలానే మనకి ఎక్కువ డెస్క్టాప్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. అంటే గంటల తరబడి మనం కూర్చొని పనిచేసేటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళునే కానీ, అలానే ఎక్కువగా ప్రొఫెషనల్ వైజ్గా అంటే వృత్తిరీత్యా కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తుంది, కొంతమంది కంటిన్యూస్గా నిలబడాల్సి వస్తుంది, కొంతమంది బరువులతో పనిచేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి వారి అందరిలో కూడా మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఈ చిన్నపిల్లల్లో కూడా మనము బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చాలా కామన్గా చూస్తూ ఉన్నామన్నమాట. అయితే వీటికి తోడుగా మళ్ళీ ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు రావడం వల్ల ఎక్కువగా మనకు జంక్ ఫుడ్ తీసుకోవటము, కాల్షియం లోపం వల్ల కానీ వైటమిన్ డి అనేటువంటిది అంటే ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ కాకపోవటం వల్ల, ఎక్కువగా అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఇండోర్ లో ఎక్కువగా మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా రేర్గా మనము బయటకు వెళ్ళడము, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరిలో మ్యాక్సిమం పేషెంట్స్లో కానీ మ్యాక్సిమం పీపుల్లో మనకి ఏంటంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా కారణాలు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఒబేసిటీకి దారితీస్తూ ఉంటారు. సో దానివల్ల శారీరక బరువు అధికంగా ఉండడం వల్ల కూడా మనకి నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నార్మల్ పర్సన్కి అది సీరియస్ ప్రాబ్లమ్గా ఎన్ని డేస్ తర్వాత కన్సిడర్ చేయాలి, ఎలాంటి సింటమ్స్ చూస్తాం? ఓకే అమ్మా, ఇది ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మనం ప్రతి వ్యక్తి లోపల కూడా ఏదో ఒక టైంలో గమనిస్తూనే ఉంటాము, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. బట్ అలాంటప్పుడు మరి ఊరికే బ్యాక్ పెయిన్ రాగానే మెడలో నొప్పి రాగానే అది నిజంగా అది సీరియస్గా కన్సిడర్ చేయాలా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల నొప్పులు అనేటువంటివి ఎప్పుడైతే మనకు శారీరక శ్రమ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఒక్కొక్క రోజు ఏంటంటే ఎక్కువగా మనం స్ట్రెయిన్ అవుతుంటాం, అంటే వంగి పని చేయడమే కావచ్చు, లేదంటే ఎక్కువ నిలబడి ఉండొచ్చు, లేదంటే కొన్ని జర్నీ ఒక లాంగ్ టైం జర్నీస్ చేయడం వలన కావచ్చు, లేదా ఏదైనా బైక్ పైన గతుకుల రోడ్ల పైన అంటే మంచి ఈ ఎగుడు దిగుడు రోడ్ల పైన ఎక్కువగా ప్రయాణాలు చేసిన తర్వాత కానీ మనకు కొన్ని రకాల నొప్పులు బాధలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఏంటంటే జస్ట్ కొంత రెస్ట్ ఇవ్వటం వల్ల మనకి అంటే ఒక రోజు కానీ లేదా కొన్ని గంటలు కానీ మనం రెస్ట్ తీసుకుంటే ఆ నొప్పులు అనేవి సర్దుమణుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎప్పుడైతే వీక్స్ తరబడి అంటే మనకు 6 వీక్స్ కంటే అంటే దాదాపుగా ఒక 1 మంత్ కంటే కూడా పైగా మనకు రోజు రోజుకి పెరుగుతూ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మనం దాని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నొప్పులు అనేవి ఏంటంటే ఫస్ట్ నొప్పి నొప్పిగా స్టార్ట్ అవుతుంది, అంటే ఎక్కడ మెడ భాగంలో కానీ నడుం భాగంలో కానీ చిన్న తేలికపాటి నొప్పితో స్టార్ట్ అయిపోయి రోజు రోజుకి ఎప్పుడైతే మనము ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని అంటిల్ అన్లెస్ ట్రీట్ చేయనంత వరకు కూడా మనకి ఏంటంటే అది ఆ ప్రెషర్కి లోన్ అవుతూ ఉండడం వల్ల పెయిన్ అనేటువంటి దినదినానికి అది సివియర్ అవుతూ ఉండడము, దాంతోపాటుగా నొప్పితో పాటుగా మనకు తిమ్మిర్లు కానీ సుదులతో పొడిచినట్టు కానీ లేదంటే లాగినట్లాంటి సెన్సేషన్ కానీ, కొంతవరకు మనం ఇంకా అశ్రద్ధ చేసినట్లయితే మనకు స్పర్శల్లో కూడా తేడా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు తప్పకుండా మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డే టు డే లైఫ్లో, అండ్ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఏ స్టేజ్లో ఉన్నా సరే ఎక్కువ మంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు లేకపోతే సర్జరీస్కి వెళ్తున్నారు, సో నిజంగా అది అవసరమా? అంటే మనకి యాజ్ ఏ హోమియోపతిగా నేను చెప్పేది ఏంటంటే సర్జరీస్ అనేటువంటివి చాలా రేర్గా అవసరం పడుతుందండి. మాక్సిమం కేసెస్ని మనం ఏంటంటే సర్జరీస్ సజెస్ట్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉంటారు. అంటే సర్జరీకి భయపడి వాళ్ళు చేయించుకోవడం ఇష్టం లేక, లేదంటే ఒకసారి చేయించుకొని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం రిపీట్ అవ్వడం వల్లనే కానీ మన దగ్గరికి సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి వరకే అంటే మనకు హోమియోపతి పరంగా మనకు ఒక అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కనుక ఇస్తే డెఫినెట్గా మనం సర్జరీస్ లేకుండా కూడా మనం వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేయచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ డిజార్డర్ కదా, సో వచ్చిపోతూ ఉంటుంది స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ వల్ల, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందా?
డెఫినెట్గా అండి. అంటే మనకి బ్యాక్ పెయిన్ అనేటువంటిది రావడానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే జనరల్గా అంటే ఏజ్ పైబడ్డ వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటుంటాం, అంటే డీజనరేషన్ ఆఫ్ ద డిస్క్ ఉంటుంది. అంటే మనకేంటంటే వెన్నెముక నిర్మాణాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు మామూలుగా వెన్నెముక లోపల చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి రెండు వెన్నుపూసల మధ్యన కూడా మనకు ఇంటర్వర్టెబుల్ డిస్క్స్ ఉంటాయి. ఈ డిస్క్లో ఏంటంటే మనకి ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ డిస్క్లు అనేవి పల్చబడుతుంటాయి. అంటే డిస్క్లో ఉండేటువంటి న్యూక్లియస్ పల్పోసస్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం, అంటే మనకు ఎన్యులస్ ఫైబ్రస్ అనేటువంటిది కొన్ని టైమ్స్ వాటిల్లో టేర్ కావడమే కానీ లేకపోతే అరిగిపోవడం వల్ల కానీ ఇది కుషనింగ్ అనేటువంటిది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకు పైన కింద ఉన్నటువంటి వెన్నుపూసలు అనేటువంటి ఒకదానికొకటికి రాపిడ్ అయిపోయి కూడా మనకు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అలానే మనకి ఇంకా ఈ డిస్క్లు అనేవి పక్కకు తొలగడం కానీ, అంటే ఎక్కువగా మనం ప్రయాణాలు చేయడం కానీ, వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా మనకి డిస్క్లు అనేవి పక్కకు తొలుగుతుంటాయి. డిస్క్ ప్రొట్రూజన్ అంటాం, స్లిప్ డిస్క్ అని అంటుంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి వీటన్నిటిలో ఏంటంటే మనకు కేస్ అనేటువంటిది తీసుకోవడం, అంటే కేసు హిస్టరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళకి ఈ పెయిన్ అనేటువంటి నెక్ పెయిన్ కావచ్చు లేదా బ్యాక్ పెయిన్ కావచ్చు, ఈ పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం కాజేటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్అవుట్ చేసి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ కనుక మనము సెలెక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. ఎటువంటి సర్జరీస్తో అవసరం లేకుండా మనకి ఇది కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశం హోమియోపతిలో ఉందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్, రిస్క్ అని ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఉండొచ్చండి. అంటే ఓన్లీ ఒక మనిషికి ఒకే వ్యాధి ఉండనక్కర్లేదు, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇంకా ఇతర సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు. కొంతమందిలో ఏంటంటే ఎక్కువగా మనకి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు, వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిసే కానీ, ఎస్ఎల్ఈర్ కానీ, లేదంటే సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళలో కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది చూడవచ్చు. లేదంటే కొన్ని ఇతర హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ కానీ, డయాబెటీస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా వాళ్ళకి ఆస్టియోపోరోటిక్ కండిషన్ అనేది చాలా తొందరగా చూస్తాం. వాళ్ళలో అరుగుదల సమస్యలే కానీ ఎక్కువగా గమనిస్తుంటాం. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ పెయిన్ ఉండొచ్చు. లేదంటే కూడా ఇతర డిసీజెస్తో పాటుగా కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే కొన్ని క్రానిక్ ఇల్నెస్ ఉండడం వల్ల కూడా ఇది బోన్స్ అనేటువంటివి, బోన్ డెన్సిటీ తగ్గడం కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడడం కానీ, లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు అన్నమాట. కాల్, హలో హలో హలో, నాగరాజు చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఏంటంటే మేడం, నాకు L4 L5 లో ఈ అది ఏమంటారు నరము ఇదైంది, ఒత్తుకుపోతుంది, రైట్ లెగ్ మొత్తం తిన్నీర్ నొచ్చుడు, నడుము నొచ్చుడు, ఇట్లా చదువుతాను కూర్చుడు, ఇట్లా అయితే మేడం మరి దీనికి ఆపరేషన్ లేకుండా చేస్తా అంటారు, ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారని. ఓకే అండి, ఈ బ్యాక్ పెయిన్కి మనకి ఆపరేషన్ అవసరం లేదండి. యాక్చువల్గా ఏంటంటే మీకు మనకి ఏంటంటే బ్యాక్లో మనకు వెన్నెముకం ఏదైతే ఉందో, అంటే బ్యాక్ బోన్ ఏదైతే ఉందో, దాంట్లో మనకి 3 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. మెడ భాగంలో కొన్ని వెన్నుపూసలు ఉంటాయి, వాటిని సర్వైకల్ వర్టెబ్రే అంటాము. దాని కింద ఉండేది థొరాసిక్ అంటుంటాం. అలానే ఇంకా కింద నడుం భాగంలో ఉన్నదాన్ని లుంబార్ వర్టెబ్రే అంటుంటాం. అయితే ఈ లుంబార్ రీజియన్ లోపల ఎక్కువగా మనం ఏంటంటే కూర్చున్న నిలబడ్డా కూడా మన శరీరం యొక్క బరువును మోసేది ఆ ఏరియా అనమాట. సో ఈ ఏరియా లోపల ఏంటంటే మనకి ఎక్కువగా డిస్కులు అరిగిపోవటం కానీ, లేదంటే డిస్కులు పక్కకు జరగటం కానీ, ఇలాంటి సమస్యలు అనేటువంటి ఈ ఏరియాలో ఎక్కువగా జరుగుతుంటాయి. యూజువల్గా మనకి ఏంటంటే L3 కానీ L4 L5 S1 ఈ ఏరియాస్ లోపల మనకు డిస్క్ డీజనరేషన్ అనేది కామన్గా చూస్తుంటాం. ఎక్కువగా అంటే 40-45 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ శారీరక బరువు ఎక్కువగా ఉండడం ఉన్న వాళ్ళలోనే కానీ, అలానే శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళలో కానీ, బరువులు ఎక్కువగా మోసే వాళ్ళే కానీ, ఎక్కువగా ఎక్కడం దిగడం లాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉండే వాళ్ళలో కానీ ఎక్కువగా ఇలాంటి మనం డిస్క్ డీజనరేషనే కానీ, డిస్క్ స్లిప్ డిస్క్ అనేటువంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో వీళ్ళకి ఏంటంటే హోమియోపతిలో మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి కొంత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనము అడ్వైస్ చేస్తాము. దాంతోపాటుగా మనకు ట్రీట్మెంట్ అనేటువంటి కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది ఇచ్చినట్లయితే మీ ప్రాబ్లం అనేటువంటిది ఎప్పుడు తరచుగా ఈ పెయిన్ కిల్లర్స్ కానీ లేదా ఇతర మాత్రలు వాడుకుని ఎప్పటికప్పుడు టెంపరరీగా రిలీఫ్ పొందడము, తర్వాత లో
లోపల ఉన్నటువంటి ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో, అంటే మనకి ఏదైతే కారణమైనటువంటి ఇది ఉందో, ఏదైతే కారణం ఉందో దాన్ని అలానే వదిలివేయటం వల్ల మనకు లోపల డ్యామేజ్ అనేటువంటిది ఇంకా జరగడం, ఇంకా నర్వ్ అనేటువంటిది కంప్లీట్ కంప్రెస్ అవ్వడం జరుగుతుంటుంది. మెయిన్గా మీకు ఏంటంటే నడుంలో ఉన్నటువంటి ఈ డిస్కుల యొక్క డీజనరేషనే కానీ డిస్కులు అనేటువంటి పక్కకు జరగడం వల్ల మనకు నడుము లోపల ఒక పెద్ద నరం అనేది ఉంటుంది, అంటే సయాటిక్ నరం అనేది. అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా ఉంటుందండి. ఇది ఎక్కువగా మనకి ఆ డిస్క్ అరిగిపోవడం వల్లనే కానీ లేదంటే డిస్క్ పక్కకు జరగడం వల్లనే కానీ ఆ నరం అనేది కంప్రెస్ అవుతుంటుంది, అంటే ఒత్తుకుపోతుంటుంది. దానివల్ల మనకి ఏంటంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్ నుంచి పిరుదుల నుంచి కాలు వెనకాల నుంచి మనకు బొటన వేళ్ళ దాకా మనకు ఆ నరం అనేది వ్యాపించి ఉంటుంది. దాని ఆ నరం వెంట అంతా కూడా మనకి నొప్పి రావడం కానీ లాగినట్టు అనిపించడం కానీ లేదంటే కొన్ని టైమ్స్ కొంతమంది లోపల ఈ తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. అలానే మనకి స్పర్శ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో మనకి ఈ అడుగులు వేయడంలో కూడా కొంత కంట్రోల్ అనేది తప్పేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇవన్నింటినీ కూడా మనము ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా తప్పకుండా కంట్రోల్ చేయొచ్చండి. వీలైతే కనుక మీరు హోమియో కేర్ని సంప్రదించవచ్చు. కాల్ హలో హలో ముత్తి అని చెప్పండి, ఏంటి సమస్య? మాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి మేడం. ఓకే, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఏదైనా మేము అగ్రికల్చర్ వర్క్ చేస్తాము. ఓకే చెప్పండి చెప్పండి. మాకు గత 2 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, అది కొంచెం ఏమైనా కొద్దిగా హార్డ్ వర్క్ చేసినా గానీ విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఒకటే కాకుండా మోకాళ్ళ నొప్పి కూడా వస్తుంది దాంతో. ఓకే, మెడ నరాలు నొయ్యటం. ఓకే ఓకే, ఎంత వయసు ఉంటారండి మీరు? 39 ఇయర్స్ ఉంటాయి మేడం. 39 ఇయర్స్. ఓకే, మరి ఏమైనా పరీక్షలు చేయించారండి? ఇప్పటి వరకు మేము ఎలాంటి హాస్పిటల్ అంటేనే ఎప్పుడు పోలేదు. ఓకే ఓకే, ఇది మీకు ఎంత కాలంగా ఉందండి ప్రాబ్లం? 2 సంవత్సరాల నుంచి ఉంది. ఏదైనా హార్డ్ వ్యవసాయ పని పొలాలు నాటినప్పుడు ఒడ్లు తీయడం, ఒడ్లు పెట్టడం, ఇంకేమైనా బరువులు ఎత్తడం అలాంటి పనులు చేసినప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. మామూలుగా మన మెడికల్ షాప్ లో దొరికే మూవ్ అవి క్రీమ్స్ రాసుకుంటూ రిలీఫ్ అవుతుంది. ఓకే అండి, దేనివల్ల ప్రాబ్లం అని శాశ్వత పరిష్కారం ఏంటిది అని మిమ్మల్ని అడగమని అంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మామూలుగా అంటే మీకు డెఫినెట్గా హోమియోపతి లోపల హోమియోకేర్ ఇంటర్నేషనల్లో శాశ్వత పరిష్కారం దీనికి ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చండి. బట్ ఏంటంటే మీకున్న ప్రాబ్లం, మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, బట్ వీటికి అన్నింటికి కూడా మనం ఖచ్చితంగా మనకు కొన్ని రక్త పరీక్షలు తర్వాత ఎక్స్రేలు అనేటువంటివి ఖచ్చితంగా చేయించాలండి. దానిని బట్టే మనం ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మీకు విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మనకి డిస్క్లు అరుగుదల ఉందా, లేదంటే మనకి ఆ డిస్క్లు ఏమైనా పక్కకు తొలగాయా అనేది చూడొచ్చు. మీకు మోకాళ్ళలో నొప్పి కూడా అంటున్నారు, అంటే జనరల్గా ఏంటంటే మనకి నీ జాయింట్ లోపల ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం, అంటే వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం. చిన్న వయసు వాళ్ళలో కూడా ఎప్పుడంటే ఎక్కువగా అధిక బరువు ఉండడమే కానీ లేదంటే కంటిన్యూస్గా శారీరక శ్రమ శక్తికి మించి ఎక్కువగా శ్రమ చేసే వాళ్ళల్లో కూడా వాళ్ళకి ఏంటంటే తొందరగా జాయింట్స్ అనేవి అరిగిపోయే ప్రమాదం ఉంటుందండి. మోకాళ్ళ లోపల మనకి కార్టిలేజ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ అనేటువంటిది అరిగిపోవడం వల్ల ఈ పైన ఉన్నటువంటి ఎముక కింద ఉన్నటువంటి ఎముక రాపిడికి లోనైపోయి మనకు మోకాళ్ళలో చిన్నపాటి వాపు రావడం కానీ నొప్పి, తర్వాత అడుగు మనకి ఎక్కువ దూరం నడవాలంటే మోకాళ్ళలో నొప్పి రావడము, అలానే మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ కొంత బరువు ఎత్తినప్పుడు కానీ విపరీతమైన నొప్పి ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అలానే బ్యాక్ పెయిన్లో కూడా ఏంటంటే మీకు ఎక్కువగా ఈ వంగి పని చేయటం కానీ పొలాలల్లో, లేదంటే ఎక్కువ కంటిన్యూస్గా నిలబడడమే కానీ, లేకపోతే బరువులు కూడా ఎత్తుతూ ఉంటారు, అంటే బస్తాలు మోస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేయడం వలన ఏమంటే ఈ డిస్క్లు ఏదైతే ఉన్నాయో అవి అరిగిపోవడం అయినా జరుగుండొచ్చు, లేదంటే మాక్సిమం ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువగా డిస్క్ బల్జ్ అన్నమాట, డిస్క్ స్లిప్ డిస్క్ అనేటువంటి కండిషన్ కూడా ఉంటుంది. సో ఇవి ఏవైనా ఉండొచ్చు అన్నమాట, డిస్క్ బల్జ్ ఉండొచ్చు, స్లిప్ డిస్క్ ఉండొచ్చు, ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇవి చిన్న టెస్టులు, అంటే మనకి ఎక్స్రే వీలైతే కనుక ఎంఆర్ఐ కూడా అవసరం పడుతుంది.
ఎంఆర్ఐ తర్వాత కొన్ని రక్త పరీక్షలు, కాల్షియం ఎలా ఉంది, విటమిన్ డి ఎలా ఉంది, బి12 ఎలా ఉంది, తర్వాత ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనం ఒకసారి ఫైండ్అవుట్ చేసుకోవాలి. దానిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు. హోమియోపతిలో ఎట్లాంటి ప్రాబ్లం అయినా కూడా మనకి విటమిన్ల లోపాలైనా, లేదంటే మనకి డిస్కులు అరిగిపోయినా, లేదంటే డిస్కులు పక్కకు తొలగినా కూడా మనకి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ఉంది. వీలైతే కనుక మీరు విజిట్ చేయండి. కాల్ హలో హలో చెప్పండి భాష, ఏంటి ప్రాబ్లం? నమస్తే అండి. నమస్తే చెప్పండి. నేను విజయ నుంచి మాట్లాడుతున్నాను. నా మిస్టర్ ఏజ్ 33 ఇయర్స్ అండి. ఓకే. ఆవిడకి చెస్ట్ లో, లెఫ్ట్ సైడ్ లో, లెఫ్ట్ పార్ట్ లో చెస్ట్ లో అది గడ్డలాగా వచ్చిందని చెప్పేసి డాక్టర్ వాడు మెన్షన్ చేశారండి. ఓకే. దాన్ని స్కానింగ్ చేసాము, తర్వాత ఎంఆర్ఐ తీసి ఎక్స్రే కూడా తీశారు, కన్ఫర్మ్ చేశారు ఉండదు. వాళ్ళు సర్జరీ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. ఒకటండి, బ్రెస్ట్ లో వచ్చేటువంటి ట్యూమర్స్ లోపల రెండు రకాల ట్యూమర్స్ ఉంటాయండి, బినైన్ అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్ అని. ఒకవేళ కనుక అంటే మీరు మోస్ట్లీ బయాప్సీ చేయించి ఉంటారు ఆ ట్యూమర్ది, బయాప్సీ చేయించి ఉంటే రెండింటికి కూడా, అంటే మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ సంబంధించింది, బినైన్ అంటే కనుక సాధారణమైనటువంటి ట్యూమర్ అనమాట, అంటే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు ఏదైనప్పటికీ కూడా మనకు హోమియోపతి లోపల ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. ఈ ట్యూమర్స్కి కూడా, అంటే ఈ మీరు ఏదైతే కంతులు ఉంది అని చెప్తున్నారో వాటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. దాంతో అంటే మనం ఒక కాన్స్టిట్యూషన్ మెడిసిన్ కనుక ఇస్తే ట్యూమర్ అనేటువంటిది డిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఒకసారి వీలైతే కనుక మీరు హోమియోపతిని సంప్రదించవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఆ మీకు ఆ ట్యూమర్ యొక్క పరిమాణాన్ని బట్టి మనకి ఈ టైం అనేది కూడా మనం డిసైడ్ చేస్తాం. అంటే ఒక 6 మంత్స్ నుంచి మొదలుకొని మనకి 18 మంత్స్ వరకు కూడా మనకు టైం అనేది పడుతుండొచ్చు అండి. ఎప్పుడు కూడా రిజల్ట్ అనేటువంటిది ఏంటంటే గ్రాడ్యువల్గా మీకు అది సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే సడన్గా మీకు మెడిసిన్ వేయగానే వెంటనే మీకు ఆ ట్యూమర్ కరిగిపోవడం అనేది జరగదు. ఇది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా దాని యొక్క పరిమాణం తగ్గి కంప్లీట్గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీలైతే కనుక ఒకసారి విజిట్ చేయండి. కాల్ హలో చెప్పండి రమేష్, ఏంటి సమస్య? మేడం నాది మెడ మొన్న ఒక రోజు కొంచెం దెబ్బ తగిలింది మేడం. అది మెడల్ పట్టుకోవడం జరిగింది. అసలు మెడల్ ఊరంగా వస్తుంది, మెడల్ పట్టినట్టు మెడల్ తిప్పనియట్లేదు మొత్తం. ఇక్కడ నుండి మేడం ఈ వెన్నుపూస బుక్క వరకు కూడా నొప్పి బాగా వస్తుంది మేడం డైలీ. ఓకే. మరి మందులు వాడుతున్నారండి? నేను ఒకటి అది పెయిన్ కిల్లర్ వాడుతున్నా మేడం. పెయిన్ కిల్లర్ వాడుతున్నా కానీ అది ఏం ఇబ్బంది తగ్గట్లేదు మేడం. చాలా ప్రాబ్లమేటిక్ ఉన్నది. ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఏమైనా చేయించారా మరి? లేదు మేడం, అయితే తిన్నదే కొంచెం పెట్టుకుంటున్నా కానీ తగ్గట్లేదు మేడం. ఈ రోజు వెళ్దాం అనుకున్న హాస్పిటల్ కానీ మీ ప్రోగ్రామ్ తీసి పోలేదు మేడం. ఓకే. దీనికి ఒకసారి మీరు హోమియోకేర్ని సంప్రదించండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా చిన్నపాటి ఎక్స్రే కానీ, వీలైతే ఎక్స్రేలో కనుక కరెక్ట్గా తెలియకపోయి మనకు కొంచెం అడ్వాన్స్గా ఎంఆర్ఐ కూడా చేయించాల్సి ఉంటుందండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే మనకు మెడ భాగం లోపల వెన్నుపూసలు ఉంటాయి, మరి తర్వాత ఈ రెండు వెన్నుపూసలను కలుపుతూ లిగమెంట్స్ ఉంటాయి, తర్వాత మనకి డిస్క్లు ఉంటాయి, అలానే మజిల్స్ ఉంటాయి. సో ఈ వీటి లోపల ఎక్కడ ఏంటి ప్రాబ్లం అనేటువంటిది మనం ఇది పరీక్షల ద్వారా తెలుసుకోగలుగుతాం. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. అంటే నొప్పి అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది అని అంటే డెఫినెట్గా మీకు లోపల ఫ్రాక్చర్ కానీ, లేకపోతే లిగమెంటల్ టేర్ కానీ, లేదా డిస్క్ బల్జ్ అలాంటి ఏదైనా అయి ఉండొచ్చు. సో ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒకసారి డైరెక్ట్గా మీరు హోమియోకేర్ని సంప్రదిస్తే కూడా మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటి పరీక్షలు చేయించాలని. దానిని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి ఇంపార్టెంట్? అసలు మెయిన్గా అంటే డైట్ పరంగా కనుక చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ ఫుడ్ కానీ ఇది మెయిన్గా ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఒబేసిటీ రావడము, తర్వాత ఎక్కువగా డెఫిషియన్సీస్ ఏర్పడడం అనేది గమనిస్తున్నాం. సో అలాంటివి అవాయిడ్ చేస్తూ ఒకవేళ ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కూడా తప్పకుండా క్విట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా మనకు ఆహారం విషయానికి వచ్చినట్లయితే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే తాజా ఆకుకూరలు కానీ, కూరగాయలు, కాల్షియం ఉత్పత్తులు ఎక్కువగా, అంటే పాల ఉత్పత్తుల లోపల ఎక్కువగా మనకు కాల్షియం అనేది ఉంటుంది. గుడ్డు కానీ, పాలు కానీ, చేపలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నాం. అలానే నట్స్ కూడా, అంటే మనకు డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది. అలానే ఎక్కువగా మనకు కొంతవరకు
ఖచ్చితంగా మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యేట్టుగా చూసుకోవాలంటే వైటమిన్ డి అనేటువంటిది మనకు మామూలుగా వాతావరణం సూర్యరశ్మిలోనే ఎక్కువ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా దానికి ఎక్స్పోజ్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటుగా శారీరక వ్యాయామం అనేటువంటిది మినిమం ఎక్సర్సైజ్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం. ఇబ్బందుల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కనుక అయితే ఖచ్చితంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన కండిషన్ బట్టి మనకున్నటువంటి సమస్యను బట్టి డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్ కనుక ఉన్నట్లయితే అంటే మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి చేయడం వల్ల ఏంటంటే మనకు మెడ దగ్గర ఉన్నటువంటి కండరాలు అవన్నీ కూడా స్ట్రెంథన్ అయ్యి మనకు ఇబ్బంది అనేటువంటిది ఇంకా ఎక్కువ కాకుండా ఉన్నది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటుగా మనకి డైట్లో కూడా మనకి ఈ ఖచ్చితంగా ఫాలో అయ్యి మరీ ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక నెక్ బెల్ట్ వేసుకోవడం కానీ లేదంటే నడుముకి బెల్ట్ అంటే ఏదైనా పని చేసినప్పుడు వంగి పని చేయాల్సి వచ్చినప్పుడు నెక్ బెల్ట్ వేసుకోవటము అలానే కూర్చోవటం కానీ నిలబడటం కానీ కంటిన్యూస్గా చేయాల్సి వచ్చినప్పుడు ఈ నడుముకు సంబంధించినటువంటి లుంబార్ బెల్టులు వీలైనంత వరకు వాడినట్లయితే కనుక ఇంకా ఈ స్ట్రెస్ అనేటువంటి ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్నపాటి మార్పులు చేసుకుంటూ మనం హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా మన ప్రాబ్లం అనేటువంటి పూర్తి స్థాయి లోపల పరిష్కరించుకోవచ్చు. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి మదన్ మోహన్. ఏంటి సమస్య మేడం? నాకు సర్జికల్ స్టాండిటిస్ ఉంది. ఏంటండి సర్జికల్ స్టాండిటిస్? స్టాండిటిస్ ఎంఆర్ఐ చేస్తే స్టాండిటిస్ అని అది వచ్చింది. ఓకే, అయితే దానికి ఏమైందంటే అది మెడ నొప్పి తగ్గింది, కాకపోతే కాల్కి కాల్ లెఫ్ట్ సైడ్ కాల్లో కొద్దిగా తిమ్మ తిమ్మిడి లాగా వస్తుంది. ఓకే, దానికి దాదాపు 15 డేస్ నుంచి కంటిన్యూ అట్లే ఉంటుంది. పండుకున్నప్పుడు మాత్రం ఎక్కువ అవుతుంది. నేను సిటింగ్ జాబ్ చేస్తాను క్యాషియర్ గా. ఇది నాకు ఈ పెయిన్ కొద్దిగా తగ్గుతుంది ఎలా అని చెప్పేసి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే అండి, హోమియోలో అండి డెఫినెట్ గా వీటికి మంచి స్కోప్ ఉందండి. మామూలుగా ఏంటంటే మనకు వెన్నెముక అనేటువంటిది పైన అంటే మెడ భాగం నుంచి కింద వరకు కూడా చిన్న చిన్న డిస్కులు ఉంటాయండి, వెన్నుపూసలు ఉంటాయి. వెన్నుపూసల మధ్యన మనకు ఇంటర్వర్టెబ్రల్ డిస్క్స్ ఉంటాయి. అయితే మీకు ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అని చెప్తున్నారు. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు బెటర్ అయింది, మళ్ళీ మీకు కాళ్ళల్లో స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు ఇది నడుం భాగంలో కొన్ని టైమ్స్ ఏంటంటే ఈ లుంబార్ రీజియన్లో ఉన్నటువంటి L3 L4 కానీ L4 L5 L5 S1 లోపల ఎప్పుడైనా మనకు ఆ డిస్క్ బల్జ్ కావడమే కానీ లేదా స్లిప్ డిస్క్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి నడుము నుంచి కాళ్ళ వైపుకి అంటే కాళ్ళ కిందికి అంటే బొటన వేలు దాకా మనకు పెద్ద నర్వ్స్ ఉంటాయని చెప్పుకున్నాము, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇది దానినే సయాటిక్ నర్వ్ అంటుంటాము. సో ఎప్పుడైతే మనకి బ్యాక్ పెయిన్ మైల్డ్ బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అయ్యి సివియర్ అయినప్పుడు మనకి నర్వ్ కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ఆ నరం ఒత్తడం వల్ల బ్యాక్లో పెయిన్ స్టార్ట్ అయిపోయి అది కాళ్ళ వైపుకి పాకడం అనేది గమనిస్తుంటాము. ఈ పెయిన్ అనేటువంటిది మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉంటుందండి. పెయిన్తో పాటుగా మనకి లాగినట్లాంటి పెయిన్ ఉండడం, పెయిన్తో పాటు మనకి తిమ్మిర్లు రావడము, తర్వాత రాను మనకి మెల్లగా స్పర్శ అనేటువంటిది తగ్గిపోవడము, తర్వాత ఫుడ్ డ్రాప్ అనే కండిషన్ రావడం అనేది గమనిస్తుంటాం. అంటే మనకి నడిచేటప్పుడు కూడా కాలు అనేటువంటిది అటు ఇటు అడుగులు వేయడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇది ఇలానే మనం అశ్రద్ధ చేసినట్లయితే మీ ప్రొఫెషన్ కూడా సిట్టింగ్ జాబ్ అని చెప్తున్నారు, దీంతో ఏమవుతుందంటే ఇంకా కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల మనకి ఆ నర్వ్ అనేటువంటిది ఇంకా కంప్రెస్ అయ్యి ఇంకా తీవ్రంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది ఇలానే అశ్రద్ధ చేసినట్లయితే కనుక ఆ నరం మనకి బ్రెయిన్కి ఇచ్చేటువంటి సంకేతాలు అంటే బవెల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ గురించి మనకు సంకేతాలు బ్రెయిన్కి ఇస్తుంది. అంటే మూత్రం వచ్చినా లేదా మలం విసర్జనకైనా కూడా మనకి ఈ నరమే మనకు సంకేతాలు పంపుతుంది. అది ఫెయిల్ అయ్యడం వల్ల మనకి ఏంటంటే ఇన్వాలంటరీగా అంటే మనకు తెలియకుండానే లేదంటే మనకు కంట్రోల్ లేకుండా మోషన్ కానీ యూరిన్ కానీ జరిగిపోవడం అనేది అలాంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో అలాంటి దానికి దారితీయకుండా ఉండాలంటే ఈ స్థాయిలోనే మనం డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమియోపతిలో మీకు ఏంటంటే కాన్స్టిట్యూషన్ మందులు కనుక వాడుకున్నట్లయితే మీరు ఈ నడుము నొప్పి కానీ ఈవెన్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. కాల్. హలో, హలో, చెప్పండి మోహన్. ప్రాబ్లం అదే అండి, నాకు అంటే మెడ నొప్పి వస్తుంది, డాక్టర్తో మాట్లాడదామని అంటే స్పాండిలోసిస్ సింప్టమ్స్ అని చెప్పి తెలుసుకున్నాను. చెప్పండి చెప్పండి మోహన్ గారు.
గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. మ్యామ్ అంటే నాకు ఒక ఫ్యూ డేస్ నుంచి స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ వస్తుంది. బికాస్ ఐఎమ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, సిస్టమ్ ముందు కూర్చుంటాను. సో థింగ్ ఏంటంటే అంటే ఈ మధ్యన నాకు మార్నింగ్ చేసినప్పుడు కూడా అంటే నమ్నెస్ ఉంది హ్యాండ్స్ లో, యాజ్ వెల్ యాజ్ వీక్నెస్ ఉంది లెగ్స్ లో. సో అంటే స్పాండిలైటిస్ తో ఇదేమైనా సింప్టమ్ మ్యాచ్ అవుతుందా ఓకే. మామూలుగా అంటే స్పాండిలోసిస్ అనేటువంటిది జనరల్ గా వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఎప్పుడైనా కూడా వంగి పనిచేస్తుంది, అంటే మీరు సిస్టమ్ ముందు ఎక్కువగా వంగి ఉండడం వల్ల, అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ ఇవ్వనట్టు అయితే కనుక మనకు ఎక్కువగా ఈ ఫిజికల్ స్ట్రెస్ కు లోనైపోయి మనకు అక్కడ ఏమైతుందంటే ఆ డిస్క్లు ఉంటాయండి మనకు రెండు వర్టెబ్రే మధ్యన కూడా ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ ఉంటాయి. ఈ డిస్క్ డిస్క్లు అనేటువంటివి డీజనరేట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని టైమ్స్ ఎక్కువగా డిస్క్ బల్జ్ అనేటువంటిది జరగవచ్చు. దాంతో ఏంటంటే మనకు అక్కడ నర్వ్ ఏదైతే ఉందో, అంటే మెడ భాగం నుంచి మనకి భుజాలు, భుజాల నుండి చేతులు, చేతి నుంచి చేతి వేళ్ళ వరకు మనకు నరం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మనకి డిస్కుల లోపల అరుగుదల సమస్యలు ఏర్పడినా, లేదంటే డిస్క్ పక్కకు తొలగినా, లేదంటే మనకి స్పైనల్ కెనాల్ ఉంటుంది, ఈ స్పైనల్ కెనాల్ లోపల స్టీనోసిస్ ఏర్పడినా, అంటే నారో అయిపోయినా కూడా మనకి ఏమైతుందంటే ఈ నరం అనేటువంటిది కంప్రెస్ అవుతుంది. ఈ నర్వ్ రూట్ కంప్రెస్ అవ్వడం వల్ల ఫస్ట్ మనకు మెడ భాగం లోపల పెయిన్ స్టార్ట్ అవుతుంది, దాని నుంచి మనకి భుజాలకి పాకుతుంది, ఆ తర్వాత చేతులకి, చేతి వేళ్ళకి. ఈ పెయిన్తో పాటుగా మనకు నమ్నెస్ కూడా ఉంటుంది, అంటే తిమ్మిర్లు రావడం. ఈ తిమ్మిర్లతో పాటు అది ఇలా అలానే అశ్రద్ధ చేయడం కానీ, అలానే మన జాబ్ని కంటిన్యూ చేయడం వల్లనే కానీ మనకి పట్టుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే ఒక పెన్ కానీ, ఒక బుక్ కానీ, ఒక వెయిట్ కానీ పట్టుకునేది, అది పట్టుకునేంత శక్తి కూడా లేకపోవడం అనేది గమనించవచ్చు. ఇదే సేమ్ థింగ్ మనకి నడుం భాగంలో జరిగినప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, కాళ్ళల్లో నొప్పి రావడం, ఇవన్నీ ఇలాంటి లక్షణాలను మనం కాళ్ళలో కూడా గమనించవచ్చు అండి. సో ఇవి రెండు కూడా ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లుంబా స్పాండిలోసిస్, దీనికి చక్కటి స్కోప్ ఉందండి హోమియోపతిలో. వీలైతే కనుక మీరు విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్పాండిలోసిస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ్ళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ ఫిజిక్స్ న్యూస్.